కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నర్సాపూర్ అభ్యర్థిపై పార్టీ అధిష్టానం పునరావలోచన చేయాలని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రిజ్వాన్ శ్రీనివాస్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు మల్లేశం, పట్టణ అధ్యక్షులు ఆంజనేయ గౌడ్ డిమాండ్ చేశారు. బుధవారం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పార్టీ అధిష్టానం రాజిరెడ్డికి కేటాయించి వారం రోజులు దాటుతున్న నియోజకవర్గంలోని ఏ ఒక్క ముఖ్య నాయకుడిని కూడా సంప్రదించలేదని ఆరోపించారు. కేవలం ఆయన టికెట్ పొందింది గెలవడం కోసం కాదని, బీఆర్ఎస్ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డికి కోవర్ట్గా ఉండేందుకేనని ఆరోపించారు. అవసరమైతే పార్టీ అధిష్టానం నర్సాపూర్ నియోజకవర్గంలో సర్వే చేసి పార్టీ అభ్యర్థిని మార్చి గత 5 సంవత్సరాలుగా పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తున్న బీసీ నాయకుడైన గాలి అనిల్ కుమార్కు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఎంపీపీ జ్యోతి సురేష్ నాయక్, మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ గుప్తా, నాయకులు మల్లేశం, భరత్ గౌడ్, అజ్మత్ ఉన్నారు. కష్టపడ్డ కార్యకర్తల అందరం మరి మేమేమైపోవాలి? ఈరోజు ఎవడో తాగిపించి ఊపిపించి వాట్సాప్లలో ట్రోల్ చేస్తున్నారు. వాట్సాప్లలో ట్రోల్ చేయడం కాదు, నువ్వు ఏ ప్రోగ్రామ్ చేసినా ఈ 5 సంవత్సరాల నుంచి దెబ్బలు తిన్నది ఎవడు? నర్సాపూర్ చౌరస్లో ప్రోగ్రామ్ చేసింది ఎవడు? మండల్ హెడ్ క్వార్టర్ లో ప్రోగ్రామ్ చేసింది ఎవడు? ఈ రోజు ఏదైనా ఆపది సంపద వస్తే కార్యకర్తను ఆదుకున్నది ఎవరు? ఈ రోజు అమ్ముడు అయిందనే మాట ఇట్లొస్తున్నది. వాళ్ళతో బేరం కాలేదు అని అంటున్న అంజన అభ్యర్థి ప్రత్యారోపణలు చేస్తుండట, నాకే తెలియదు కానీ చేస్తున్నాడు. అంటే వాళ్ళకి బేరం అయింది, వాళ్ళకి బేరం చేసుకుంటే అంటే నువ్వు బేరం చేసే తెచ్చుకున్నట్టు అర్థం చేసుకోవాలన్నా. మరి టికెట్ ఎంతకు బేరం చేసుకున్నావు? ఎవరికి డబ్బులు ఇచ్చినావు? ఎంతకైంది బేరం చేసి తెచ్చుకున్నావా? మరి ఇక్కడ ఉండే చిన్న స్థాయి కార్యకర్తలు మేము అందరం నియోజకవర్గ కార్యకర్తలం అనుకో, కాన్స్టిట్యూన్సీ మండల స్థాయి కార్యకర్తలం అనుకో, ఏదన్నా అనుకో, మరి మరి మమ్మల్ని ఎందుకు విస్మరిస్తున్నావు? అంటే బేరం చేసుకుని తెచ్చి బేరం చేసుకుని మళ్ళీ బేరం చేసి అమ్మేస్తావా? మరి అంటే కాంగ్రెస్ పార్టీలో మనం ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈడ గెలిచే అవకాశం లేదనే ఉద్దేశంతో అందరు ఏకకంఠంతో చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు దయచేసి ఏదైతే అధిష్టానం ఉన్నదో దాన్ని గుర్తించి, లేకపోతే లోకల్ సర్వే చేయించి మరి నిజమా అవుతామా అనే దాని మీద మీరు టికెట్ మార్చగలరని మేము అందరిని చెప్పడం జరుగుతుంది. ఇంకోటి ఏందని అంటే, అదే వ్యక్తి ఏదైతే ఉన్నాడో మేమంట వ్యారసరాలు మాట్లాడుతున్నామంట, మాకంట కోట్లు కోట్లు మేము వాళ్ళని ఆశిస్తున్నామంట, అందుకే ఆయన రావట్లేదంట. ఇంతకుముందు కూడా మాకు ఫోన్లో కూడా ఒక వ్యక్తి చెప్పిండు మీరు ఇంకా బేరం కాలేదని, అందుకే మీరు రావట్లేదు, మాకు బేరం అయింది మేము పోతున్నాం అనే ఉద్దేశంతో మాట్లాడిండు. ఏదైతే మా మిత్రుడు చెప్పిండో అదే విధంగా ఒకవేళ రుజువు చేసినట్టయితే మేము నిజంగా నీకు ఇంత మాట్లాడినా నువ్వు వస్తలేవు అనేటట్టు ఒకవేళ మాకు రుజువు చేసినట్టయితే మేము శిరస్సు వంచి మా కార్యకర్తలం అందరం కూడా మేము పార్టీకి పనిచేయడానికి రెడీగా ఉన్నాం. అయితే నిరూపించాలి, నిరూపించని వెడల మేము ఏ డిసిషన్ తీసుకుంటే దానికి మీరు కూడా కట్టుబడి ఉండాలని ప్రెస్ సోదరుల ప్రెస్ ముఖ్యంగా